అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శతావరి అనే మూలిక గురించి, ఆయుర్వేదంలో దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శతావరి వేర్లు. శతావరి అనేది సంస్కృత పేరు. తెలుగులో దీనిని పిల్లిపీచర అంటుంటారు. దీని శాస్త్రీయ నామం ఆస్పరాగస్ రసిమోసస్. ఆయుర్వేదంలో శతావరికి సమున్నత స్థానం ఉంది. శతావరి వలన ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఆడవారికి శతావరి వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి దుంపలు ఏ విధంగా అయితే భూమికి అడుగు భాగాన ఉంటాయో, శతావరి కూడా వేర్లు మాదిరిగా భూమికి అడుగు భాగాన ఉంటాయి. ఈ శతావరి పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగని ఇది పురుషులకు ఉపయోగపడదని కాదు, పురుషులకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యల్లో శతావరి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శతావరి మొక్కలో ప్రధానంగా మనం వేర్లను ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాము. పేరుకు తగ్గట్టుగానే ఇవి గుంపులు గుంపులుగా ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటాయి. శతావరి వేర్లు మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాస్తవానికి మూలిక దొరికితే దీని వేర్లలోని సారం మహాద్భుతంగా పనిచేస్తుంది. మొక్క అందుబాటులో లేని పక్షంలో శతావరి చూర్ణాన్ని మనం ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. శతావరి ప్రయోజనాలు. ఇప్పుడు శతావరి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో వచ్చే అనేక సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా పనిచేసే శతావరి ఆడవారికి మాత్రమే కాకుండా మగవారికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. శతావరిలో యాంటీ డిప్రెసెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఒత్తిడిని దూరం చేయడానికి మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీర్ఘకాలంగా ఎసిడిటీ సమస్యతో బాధపడే వారికి, కడుపులో పుండ్లు సమస్యకి శతావరి మహాద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఉత్పత్తయ్యే అదనపు ఆమ్లాల నుండి ఈ శతావరి గొప్ప ఉపశమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని సూక్ష్మ బ్యాక్టీరియా క్రిములను నాశనం చేయడంలో కూడా శతావరి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడే వారికి శతావరి బ్రహ్మాండమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. తక్కువ సమయంలోనే నొప్పిని నివారించి దీర్ఘకాలిక ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. శతావరిలోని మూలికా గుణాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. కిడ్నీల్లో పేరుకుపోయే అదనపు లవణాలను, ద్రవ్య వ్యర్థాలను బయటకు పంపడంలో ఈ శతావరి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది.